విజయవాడలో హైటెన్షన్ నెలకొనింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేసులో రిజర్వు తీర్పు కోసం ఉత్కంఠగా తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎదురు చూస్తున్నారు. కోర్టు పరిసర ప్రాంతాల్లో భారీగా పారామిలిటరీ బలగాలు మోహరించాయి. తీర్పు ఏ విధంగా వచ్చినా కూడా ఎలాంటి సంఘటనలు జరగకుండా కోర్టు ప్రాంగణం నుండి సుమారు 3 కిలోమీటర్ల మేర తమ ఆధీనంలోకి పోలీసులు తీసుకున్నారు. కట్టుదిట్టమైన భద్రతను విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణ టాటా పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో జరుగుతున్న పరిణామాలు, పోలీసు భద్రతా ఏర్పాట్లతో చంద్రబాబు బెయిల్పై భిన్న వాదనలు వినస్తుండగా సర్వత్రా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇలా ఉంటే రాష్ట్రంలోని ఆయా ప్రాంతాల నుంచి విజయవాడకు భారీగా టీడీపీ శ్రేణులు చేరుకున్నారు. చంద్రబాబుకు బెయిలా ఆ జైలా అన్న సందిగ్ధత మరికొద్ది సమయంలో తేలనుంది. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.